Yes. రాజేంద్ర గారు ఒకటి ఇక్కడ మనం ప్రజలకు చెప్పాలండి రాజేంద్ర గారు. యా ప్లీజ్. ఇక్కడ పాపం ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్పీకర్ దగ్గర నుంచి వాళ్ళ మంత్రులు భజనగాళ్ళందరూ కూడా మూడు రాజధానులు అని చెప్తూ ఉన్నారు. అసలు విజయసాయిరెడ్డి గారు పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టాడు. ఆ ప్రైవేట్ బిల్లు ఏం పెట్టాడండి, రాష్ట్రాలకి 2 లేదా అంతకన్నా ఎక్కువ రాజధానులు చేయడానికి అధికారం లేదు కాబట్టి దాన్ని రాజ్యాంగ సవరణ చేయండి అని పార్లమెంట్ లో బిల్లు పెట్టి అది తిరస్కరించారు. అంటే దాని అర్థం ఏంటండి, రాష్ట్రాలకి 3 రాజధానులు చేసే అధికారం లేదనే కదా స్పష్టంగా చెప్పారు. కానీ అలాంటి అధికారం లేనప్పుడు మేము 3 రాజధానులు ఇస్తామని చెప్పేసి ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు, ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తక్షణమే నిర్మాణం చేసి రాయలసీమకి తాగునీరు సాగునీరు ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదండి, అది అభివృద్ధిలో భాగం కాదా, ఇలా అభివృద్ధిగా గుర్తించడం లేదు వాళ్ళు. ఇక్కడ చాలా స్పష్టమండి, ఇందాక మీరు చెప్పినట్టుగా స్పీకర్ గారు పెయిడ్ ఆర్టిస్ట్లు అంటారు, 600 మంది ఉంటే 600 మంది లేరు అంటారు. 600 మంది లిస్ట్ ఇచ్చారు డీజీపీకి, వాళ్ళు ఐడి కార్డులు ఎంతమందికి ఇచ్చారండి, 150 మందికి మాత్రమే ఇచ్చారు వాళ్ళు, మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వకుండా ఆపారండి. కాబట్టి ఇది ప్రభుత్వం తప్పు కదా, ఇది కనబడతలేదా స్పీకర్ కి? కాబట్టి స్పీకర్ అని పాడే పదాలు పెయిడ్ ఆర్టిస్టులు, ఫేకు లాంటి ఒళ్ళు బలిసి, ఇది స్పీకర్ కి తగినటువంటి అంశం కాదు. స్పీకర్ ఎలా ఉండాలండి, స్పీకర్ పదవి వచ్చే వరకు ఆయన ఏ రాజకీయ పార్టీకి ఆయన అనుబంధం ఉండొచ్చు. సరే, స్పీకర్ ఎలా ఉండాలి అనే దానికంటే ఆయన స్పీకర్ తన పాత్ర వహించాలి. ఇలాంటి ప్రకటనలు జరగదు, అది జరగదు. ఆయన పదే పదే ఆసక్తిగా అసెంబ్లీ కంటే బయట అడ్డగోలుగా ఏకపాత్రాభినయం చేయడానికి స్పీకర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన ఆయనకి ఏకపాత్రాభినయాలు అలాగే సీరియల్గా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో స్టేజీలు నిర్మించి ఆయన చేత ప్రదర్శన చేయిస్తే అద్భుతంగా ప్రయోజనాలు ఉంటాయేమో ఈ ప్రభుత్వానికి ఆలోచన.